दीकोट मंडल ऑफिस रोजु एलक्षन अधिकार ये वाल विधु चाहिए पन सक्रम दी सक्रमी चप्पन दाखी अंदर पैना 353 यानी अदे विधा केस मल्ल रेडव दफा कोई ऐडी अडिशनल ऐडिंग्स सदर्भ में कोर्ट पोली स्टेशन वाले नोटिस सर्व चय जी नोटिस जरिए दाखिल समाधान चपेटी रुटीन अटे ये चटपर हो चटपर चटा की लड़ मैं कार्यक्रम मैं चेयर की चुनाव अच्छे जगह इश्यू यह प्रात प्रत्येक बीकोट यानी जिले में पड़म प्रात कुम का इट कलमनेर काटेंसी एपड़ू इट संघटन ले गतू प्रभुत् इंटर एंकरेज एलक्षन कमीशन अंटे प्रजास्वाम्य गौरव गतमे नमक उ प्रजोज एलक्षन कमीशन पैन यानी एलक्षन निर्वहित अधिकार पैन यानी प्रजल को नमक होता వాళ్ళు చేయాల్సినటువంటి విధి నిర్వహణలో ఏదైతే ఉందో దాన్ని చేయకుండా వాళ్ళకి ఏదో మాకు ఆ ప్రెషర్ ఉందంటారు ఈ ప్రెషర్ ఉందంటారు ఏం ప్రెషర్ నాకైతే అర్థం కావడం లేదు కానీ వాళ్ళ ప్రెషర్ల వల్ల చేయాల్సినవి చేయకుండా ప్రభుత్వ పెద్దలకు లోబడి వాళ్ళకు అనుకూలంగా చేసేటప్పుడు ఇటువంటి సందర్భాలన్నీ కూడా వస్తాయి దాని క్వశ్చన్ చేసింది అంటే ఈ రోజు అందర్ మీద తప్పుడు కేసులు కూడా బనాయించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది దాదాపు 35 మంది పైన ఈ రోజు వాళ్ళు కేసులు పెట్టడం ఆ రోజు వీళ్ళు గాని గట్టిగా అడగకుండా పోయినట్టు క్వశ్చన్ చేయకుండా దాదాపు 6 మందిని మొత్తం కూడా ఎంపీటీసీలను క్యాండిడేట్లను విత్డ్రా చేసేశారు దాని నోటీసులో చేయాల్సి 3 గంటలు కొడు చేసి స్క్రూటిని అయిపోయిన తర్వాత నోటీస్ బోర్డులో వేయాలి రాత్రి 10 గంటలకు కూడా నోటీసులు వేయకపోతే అసలు ఎందుకు మీరు అసలు నోటీసులు వేయలేదని ప్రశ్నించిన దానికి ఈ రోజు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఇటువంటి ఎప్పుడూ కూడా మన ప్రాంతంలో ఇటువంటి ప్రాక్టీస్ లేదు ఎప్పుడు వీకోట ప్రాంతంలో అంత శాంతియుతంగా ఉండేటివి రాజకీయాలు ఎప్పుడు ఉన్నా కూడా ఏ పార్టీలైనా కూడా ఎన్నికలప్పుడు ఏదైనా మాట్లాడుకుంటారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కూడా సామరస్యంతో పోయేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది అట్లా కాకుండా ఈ రోజు యదా రాజా తదా శిష్య రాజు ఎట్లుంటే ఆ శిష్యులు అట్లే ఉంటారు ఆ రాజు ఏమంటే ఎలక్షన్ కమిషన్ పైన తీసేసి నువ్వు అసలు బనికేరావు కోర్టు చెప్పిన ఎన్నో ఎవడు చెప్పిన ఎన్నో అని చెప్పి అక్కడ రాజు చేస్తాడు ఈడుండే శిష్యులు వీళ్ళు ఆయన చేసే తప్పుడు పనులు ఈడు వాళ్ళు తప్పుడు పనులు చేసే ప్రయత్నం చేస్తారు ఆ తప్పుడు పనులు ప్రోత్సహించేదానికి ఈరోజు అధికారులు చేస్తూ ఉంటే అది ఎక్కడ కరెక్ట్ ప్రజాస్వామ్యంలో ఇది రైటా నాలాంటి వాడి పైన కూడా నాకేం సంబంధం లేకపోయినా నాలాంటి వాడి పైన కూడా ఏమని కేసు పెడితే ఏం చేయాలా నేనేం తప్పు మేమేం తప్పు చేశాము మా పైన కూడా ఏమని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎప్పుడైనా ఇంతకు ముందు ఏమైనా నేను ఫ్రాక్షన్లో ఉండేనా లేదా ఎప్పుడైనా ఈ వీకోట్లో ఎన్నో సంవత్సరాలు మా తండ్రి గారు ఎంపీగా ఎన్నో సంవత్సరాలు ఉన్నారు ల్యాండ్ మార్టేజ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్నాడు నేను 2 టర్ములు ఎమ్మెల్యేగా మీతో ఉన్నా దానికి ముందు సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఈ ప్రాంతంలోనే ఉన్నా ఎప్పుడైనా వీకోట్లో చిన్నది ఎవడి పైన కేసులు పెట్టించినామా ఎవడి పైన అనవసరంగా ఏదైనా చేసినామా ఎప్పుడైనా ఎవరిపైనైనా ఒక తప్పుడు పని చేసి రోడ్లపైకి వచ్చి వీడు తప్పుడోడు వీడు ఎమ్మెల్యేగా ఉన్నాడు తప్పుడు పని చేసినాడని ఎప్పుడైనా అనిపించుకునేవా ఎవరిపైన అనిపించుకునే ప్రయత్నం చేసినామా అటువంటిది ఈరోజు మాలాంటి వాళ్ళపైనే ఇటువంటివి చేస్తే సామాన్య ప్రజలు ఏం పరిస్థితి ఏంది అంటున్నారు ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రాక్టీస్ చేస్తా పోతే అసలు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లో నిలబడి ఓట్లు వేసుకొని గెలిస్తే సంతోషం మొన్న కూడా మేము ఓడిపోయినాం ఎప్పుడు మా కళ్ళలో కూడా ఊహించలా ఈ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడుతుంది మేము ఓడుతామన్న అభిప్రాయానికి తల వంచుకొని మా పని మేము ప్రతిపక్షంగా ఏం చేయాలో ఆ పని మేము చేసుకొని పోతున్నాం అంతేగాని ఈరోజు మాదంతా రాజ్యం అంతా నాదే ఈ రాష్ట్రం అంతా నాదే ఈ నియోజకవర్గాలంతా నాదే ఈ ప్రాంతం అంతా నాదే నేను చెప్పిందే జరగాల నేనేం చెప్తే ఎవడు పోటీ చేయమంటే ఒకటి చేయాలా ఎవడు పోటీ చేయొద్దంటే వాడిని పెరికేయాలి వాడిని అప్లికేషన్ పెరికేయాలంటే పెరికేయాలా లేదు వీడు ఇసుకు దోలాలంటే వాడే దోలాలా లేదంటే ఇంకో పని వీడు జల్లి దోలాలంటే ఈడే దోలాలా
అంటే ఎవడు వాళ్ళు తప్పించి వాడు చెప్పినోడు తప్పించి వేరేవాడు ఏమి పనులు చేయకుండా అన్ని మనము మనకు అనుసరణలో నేను చెప్పిందే నడవాలా నేనేం చేసినా చెల్లిపోతుంది అనేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంటే చేయాల్సిన పనులన్నీ వదిలిపెట్టింది ప్రభుత్వం అసలు ఏం కార్యక్రమం సంవత్సరం అయ్యింది ఎక్కడైనా ఒక ఊరికి ఏమైనా ఒక పని చేసినారా ఏదైనా ఒక టెండర్ పిలిచారా వచ్చిన రోజు నుంచి దాని దోసేయి ప్రజావేదిక కూల్చిన కాటి నుంచి దాని కూసేయి దీని రివర్స్ టెండర్లు పెట్టు ఇది చేయి వాణి బీకు ఈయన చేయి ఆ ఎలక్షన్ కమిషన్ పేరుకు ఇంకోటి చేయి రాజధాని పెట్టుకే లేదు ఇంకోటి పేరుకే ఈ పనులు తప్పించి ప్రజలకు ఉపయోగపడేటువంటి పని ఏ పనైనా ఇది చేస్తున్నామని చెప్పి ప్రయత్నం ఉందా కనీసం ఎన్నికలైనా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేసేటువంటి కార్యక్రమం చేయకుండా ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలందరూ కూడా గమనించలేదు మాకేముంది నేను చెప్పింది జరిగిపోతుంది నేనేం చెప్తే అది ప్రజలు వింటారని అనుకుంటే అది వాళ్ళ అవివేకం తప్పించి దానివల్ల వాళ్ళకు వచ్చినటువంటి ఉపయోగం లేదు ఇప్పటికైనా ఇవి మానుకోండి నీతిగా న్యాయంగా ప్రజాస్వామ్యయుతంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికలు కూడా జరిపించండి నిజంగా మీరు గెలిస్తే గెలవండి ఎవరికి ప్రజలు ఓట్లు వేయాలనుకుంటారు వాళ్ళు వేస్తారు లేదు నువ్వు ఎవడు పోటీనే చేయకూడదు నేను కూడా చేయాలా ఇంకెవడు చేయకూడదు అన్నీ నేను పెరికేస్తానంటే ఇంకా పెరికేస్తే ఇంకా ఎలక్షన్లు ఎందుకు నామినేట్ చేసుకోవచ్చు కదా ఎట్లా మార్కెట్ కమిటీలు నామినేట్ చేస్తున్నారు ఇంకోటి నామినేట్ చేస్తున్నారు అవే మార్కెట్ నామినేట్ చేసుకోవచ్చు కదా నాకు అధికారం ఉంది పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని నేను ఏమైనా చేయగలను అంటే ఏం చేస్తారు పోలీసు వాళ్ళు కూడా రాజ్యాంగానికి లోపడే పనిచేయాలి అధికారులందరూ రాజ్యాంగానికి లోపడే పనిచేయాలి ఈరోజు అధికారం ఉందంటే ఏదంటే చేయలేరు కదా కాబట్టి ఎవరు ఇట్లా పనులు చేసినా రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఈరోజు మీరు చేసేటువంటి తప్పులన్నిటికీ కంసుడు ఏదైతే చేసినాడో తప్పులు అన్ని తప్పులకు ఏదో ఒకరోజు ఆ తప్పులు లెక్క సరిపోతే ఆ సరిపోయిన రోజు దానికి కావలసినటువంటి పర్యవసానాలు మీరే భరించాలా మీరు చేసిన తప్పులకి శిక్ష మీరే అనుభవించేటువంటి సమయం వస్తుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు జాగ్రత్తగా మీరు ఏ కార్యక్రమం చేయాలనో దాన్ని చేసేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.